నమస్తే ఓవైపు దేశంలో దుర్భర పరిస్థితులు కానీ నాకు యుద్ధం కావాలి అంటున్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు నిరంతరం క్షిపణి ఆయుధ ప్రయోగాల్లో తలమునకలే ఉండటం ఈయనకు పరిపాటి అదేదో సినిమాల్లో చూపించినట్లుగా రెడ్ బటన్ నొకేనా అన్నట్లుగా ఈ బాంబుల ప్రయోగం మీద ఎనలేని క్రేజ్ కిమ్కి గత నెలలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేసింది అమెరికాకు హెచ్చరికగా రెండు స్వల్ప శ్రేణి క్షిపణుల్ని ప్రయోగించింది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సబ్మెరైన్ను దక్షిణ కొరియాకు అమెరికా తరలించిన క్రమంలో హెచ్చరికగా కిమ్ ఈ క్షిపణి ప్రయోగాలు చేశాడు నాలుగు రోజుల క్రిందట ఆయుధ ఫ్యాక్టరీలో కిమ్ పర్యటించి ఈ సందర్భంగా అధునాతన తుపాకులు సహా పలు ఆయుధాలను కూడా స్వయంగా పరిశీలించాడు తాజాగా ఉత్తర కొరియా సైనిక జనరల్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు అంతేకాదు యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఎందుకు సన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించినట్లుగా ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశంలో ఉత్తర కొరియా శత్రువులను ప్రతిఘటించే ప్రణాళికలపై చర్చించిన సందర్భంగా కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారని పేరు మాత్రం వెల్లడించలేదని నివేదిక తెలిపింది మిలిటరీ టాప్ జనరల్ జనరల్ స్టాఫ్ చీఫ్ పాక్సు ఇల్ స్థానంలో రక్షణ మంత్రి జనరల్ రియోంగ్ గిల్ నియమించినట్లుగా నివేదించింది దీంతో రక్షణ మంత్రిగా రీ కొనసాగుతారా అనేది అస్పష్టంగా ఉంది కిమ్ కూడా ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలను నివేదిక బయటపెట్టలేదు గత వారం ఏకాదాటిగా మూడు రోజుల పాటు ఆయుధ కర్మాగారాలను సందర్శించినటువంటి కిమ్ మరిన్ని క్షిపణులు మానవరహిత గగనతల వాహనాలు ఇతర ఆయుధాలను ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు కేసీఎన్ఏ విడుదల చేసినటువంటి మ్యాప్ల ఫోటోల్లో కిమ్ దక్షిణ కొరియా రాజధాని సియోల్ దాని పరిసర ప్రాంతాలను చూపుతున్నట్లు చూపించాయి ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగిస్తోన్న రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు అందించిందని అందులో ఫిరంగి షెల్లు రాకెట్స్ క్షిపణులు ఉన్నాయని అమెరికా ఇటీవల ఆరోపించింది అయితే ఈ ఆరోపణల్ని రష్యా ఉత్తర కొరియా ఖండించడం జరిగింది సైనిక దళాలని పోరాటానికి సిద్ధం చేయడానికి అత్యాధునిక ఆయుధాలు యుద్ధ సామాగ్రితో డ్రిల్స్ను నిర్వహించాలని కిమ్ పిలుపునిచ్చినట్లుగా నివేదిక పేర్కొంది కొరియన్ రిపబ్లిక్ డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఒకటిన ఉత్తర కొరియా మిలీషియా పరేడ్ను నిర్వహించనుంది దీనికి ముందు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అమెరికా దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు జరగనున్నాయి వీటిని ఉత్తర కొరియా తమ భద్రతకు ముప్పుగా పరిగణిస్తోంది దీంతో మరోసారి కొరియా ద్వీపకల్పంలో యుద్ధమే లు కమ్ముకుంటున్నాయి